పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రీదీ అవసరం వచ్చినప్పుడల్లా భారత జట్టుపై తన అక్కసును వెళ్ళగక్కుతాడు. తాను ఆటగాడిగా కొనసాగిన సమయంలోనూ భారత ఆటగాళ్లతో మైదానంలో గొడవకు దిగాడు. శ్రీలంక గెలిచింది అనే కంటే పాకిస్తాన్ ఓడిందనేదే గంభీరును ఎక్కువగా సంతోషపరిచింది. దాంతో అతను శ్రీలంక జెండాను ఊపి ఆ జట్టు అభిమానులను అలరించాడు. ఈ వీడియోను అతనే ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. గంభీర్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో టీమిండియా గురించి అఫ్రీదీ పాజిటివ్ గా మాట్లాడిన ఓ వీడియో ఆలస్యంగా వెలుగు చూసింది. సరిగ్గా వారం రోజుల క్రితం భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్ అనంతరం అఫ్రీదీ పాక్ కు చెందిన సమా ఛానల్ డిబేట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అఫ్రీదీ మాట్లాడుతూ భారత పాక్ మ్యాచ్ కు హాజరైన తన చిన్న కూతురు భారత జెండాను ఊపిందని తెలిపాడు. ఆ మ్యాచ్ సమయంలో స్టేడియంలో 10% మంది పాకిస్తాన్ అభిమానులే ఉంటే 90% మంది భారత అభిమానులు ఉన్నారని తెలిపాడు. స్టేడియంలో పెద్దగా పాకిస్తానీ ఫ్యాన్స్ కనిపించలేదని తన భార్య కూడా చెప్పిందని, ఊపేందుకు పాకిస్తాన్ జెండాలు కూడా దొరకకపోవడంతో తన చిన్న కుమార్తె భారత జెండా తీసుకుని ఊపిందని అఫ్రీదీ నవ్వుతూ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా తనకు అందిందని, కానీ దాన్ని ఆన్లైన్ లో షేర్ చేయొచ్చో లేదో తెలియదని అన్నాడు. ఇక అఫ్రీదీకి సంబంధించిన ఈ వీడియోను కొందరు ఉద్దేశపూర్వకంగానే వైరల్ చేశారు. గంభీర్ వీడియోకు కౌంటర్ గాని ఇది షేర్ చేశారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.